నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ బోయపాటితో అంటే ప్రత్యేకించి చెప్పాలా, సింహ లెజెండ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ బోయపాటి సీనుల మ్యాసివ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగువారు చాలా ప్రత్యేకంగా భావించే తెలుగు సంవత్సరాది ఉగాది రోజున టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు. గత చిత్రాలాగే బాలయ్య సినిమాకు అఖండ అనే పవర్ఫుల్ టైటిల్ని అనౌన్స్ చేసి ఆడియన్స్కి సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. దీంతోపాటు మ్యాసివ్ టైటిల్ రోర్ పేరుతో టీజర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్లో ఇంతవరకు చూడని సరికొత్త లుక్లో బాలయ్య కనిపించడంతో పాటు టైటిల్లో కూడా ఆయనకు యాప్ట్ అయ్యేలాగా ఉండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక కాలు దువ్వింది నంతే ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్దంటూ హై వోల్టేజ్తో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది. ముఖ్యంగా తబన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెమెండస్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది. ఇప్పటికే యూట్యూబ్లో షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లో 12 మిలియన్ వ్యూలంటే మామూలు విషయం కాదు. ఇక అప్పటికే రిలీజ్ అయినటువంటి ఎన్నో టీజర్ల విషయాలు ఒక లెవెల్కు వెళ్ళిపోతోంది. సో యూట్యూబ్ని షేక్ చేస్తోంది. సో బుల్లితెరల్లోనూ అటు వెండితెరల్లోనూ అద్భుతమైనటువంటి పాపులారిటీ దక్కించుకున్న మన బాలయ్య బాబు స్పెషల్గా అఖండ టీజర్లో రివ్యూస్తోనే మరో లెవెల్కి చేరుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పోస్టర్ రిలీజ్ అయ్యి ఎంతో అద్భుతమైన స్థానాన్ని సాధించింది. 24 గంటలు గడవక ముందే 6 మిలియన్స్ వ్యూస్ని సొంతం చేసింది. 24 గంటలు గడిచిన తర్వాత 12 మిలియన్లకు వెళ్ళిపోయింది. అంటే అప్పటికి ఉన్నటువంటి TRILAR రికార్డులు కానీ, ఆచార్య అంటూ చిరంజీవి రికార్డులు కానీ వీటన్నిటినీ పక్కకు తోసి ముందుకు వెళ్ళిపోయాడు మన బాక్సాఫీస్ బొనాన్సా. యంగ్ హీరోల నుంచి మెగాస్టార్ రికార్డు వరకు తుడిచిపెట్టుకుపోయి అఖండ టీజర్తో అఖండమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు బాలయ్య బాబు. నమస్కారం అండి, నేను మీ సింగర్ శిరీషాని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ TFID మీడియా యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. టీఎఫ్ఐడి మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.